బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్ వేశారు. రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనని తెలిపారు. 60 ఏళ్ల వయసులో విచారణకు హాజరు కాలేనన్నారు. తన దగ్గరికే వచ్చి విచారణ జరపాలంటూ పిటిషన్లో కోరారు. 4-5 రోజుల గడువు ఇవ్వాలని నారాయణ పిటిషన్లో కోరారు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్ వేశారు. రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనని తెలిపారు. 60 ఏళ్ల వయసులో విచారణకు హాజరు కాలేనన్నారు. తన దగ్గరికే వచ్చి విచారణ జరపాలంటూ పిటిషన్లో కోరారు. 4-5 రోజుల గడువు ఇవ్వాలని నారాయణ పిటిషన్లో కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, సిఐడి విచారణకైతే రాలేనని నారాయణ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అసలే దీనిపై హైకోర్టు ఏం చెప్పబోతుంది? అయితే ఇలా ఇప్పటికే ఒక పక్క సీ స్కామ్ నడుస్తూ ఉంటే, మరో పక్క చూసుకున్నట్లయితే కనుక తెరపైకి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో A1 గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు A2 గా అయితే కనుక మాజీ మంత్రి నారాయణకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై ఇటు ఏపీ హైకోర్టును అయితే కనుక ఆశ్రయించడం కూడా జరిగింది. తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇటు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిఐడి వేసిన దాంట్లో ఆ కేసుని కూడా కొట్టివేయాలంటూ కూడా ఒక క్రాష్ పిటిషన్ కూడా మాజీ మంత్రి నారాయణ వేయడం కూడా జరిగింది. అయితే దీనిపై చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా ఈరోజు ఏపీ హైకోర్టులో ఇటు క్రాష్ పిటిషన్ పై విచారణ కొనసాగుతూ, మరోవైపు ఇటు ముందస్తు బెయిల్ పై అయితే కనుక విచారణ కొనసాగనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి అంశం అయితే కనుక తెరపైన ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రేపు నారా లోకేష్, ఏర్పోర్టింగ్ లో ఉన్నటువంటి నారా లోకేష్ అయితే కనుక సిఐడి అధికారులు నోటీసులు అందజేసి రేపు విచారణకి రావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే నారా లోకేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా తన విచారణకి రావాలంటూ కూడా ఇటు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక చర్చనీయాంశంతో పాటు మరో కేసు కూడా ఇటు చంద్రబాబు నాయుడు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ హైకోర్టులో ఉత్కంఠగా నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే కనుక ఇటు ఈ బెయిల్ అంశంపై అయితే కనుక ఒక కొరికి వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఓకే, రైట్ సంతోష్, థ్యాంక్ యూ.